హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో ఫ్రెండ్స్, అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా మన యాప్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉందండి. సో మనము గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 3 ఎకనామిక్స్ అనేది అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మీకు అందుబాటులో ఉన్న క్లాసులు అందుబాటులో ఉన్నాయండి. సో దీంట్లో భాగంగా ఏంటంటే కేవలం 1499 రూపాయలకే 1 ఇయర్ వ్యారంటీతో ఎకనామిక్స్ మొత్తం క్లాస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఓకేనా? మరి ఈరోజు క్లాసు స్టార్ట్ చేసుకుందాం. దానికంటే ముందు నేటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. చూడండి, 2022 సంవత్సరానికి సంబంధించి భారతదేశానికి ఇతర దేశాలు లేదా సంస్థలు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా రాయబడిన వాటిని గుర్తించండి. చూడండి, ఇండియా జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇండియా ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇండియా ఖతర్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇండియా ఏషియన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇండియా సెనెగల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. చూడండి, ఇక్కడున్న 5 ఆప్షన్స్ కూడా కరెక్టే అండి. ఓకేనా? ఇక్కడున్న 5 ఆప్షన్స్ కూడా కరెక్టే, కాబట్టి ఏబిసిడిఈ అన్నీ సరైనవి. ఒక్కసారి ఈ 5 కూడా మీరందరూ చూడండి, స్క్రీన్ షాట్ పెట్టుకొని నోట్స్లో రాసుకోండి అండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే 2020 సంవత్సరాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ద్వైపాక్షిక సంబంధాల్లో, అంతర్జాతీయ సంబంధాల్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఇది నోట్ చేసుకోండి. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం. డిసెంబర్ 29 సావో పోలోలో మరణించిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు పీలే ఏ దేశానికి చెందిన దిగ్గజ ఆటగాడు? సో నిన్న అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సాధించిన దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ పీలే మరణించడం జరిగింది. పీలే ఎక్కడ మరణించిందంటే సావో పోలో. ఇది ఎక్కడ ఉంటుందట అంటే బ్రెజిల్ దేశంలో ఉంటుందండి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చాలాసార్లు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. బ్రెజిల్ దేశము ఇప్పటి వరకు 1930 నుంచి ఇప్పటి వరకు అంటే 2022 వరకు ఫుట్బాల్ వరల్డ్ కప్పులు జరిగినప్పటికీ మొత్తం 5 సార్లు ఇప్పటి వరకు బ్రెజిల్ మొత్తము 5 సార్లు ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది. 5 సార్లు గెలిస్తే అందులో 3 సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు పీలే. చాలా గొప్ప ఆటగాడు. అయితే నిన్న అతడు మరణించడం జరిగింది. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే బ్రెజిల్ అండి. బ్రెజిల్ లాగానే మనకు గుర్తు రావాల్సింది సాంబా డ్యాన్స్. ఓకేనా? ఫుట్బాల్నే సాకర్ అని కూడా పిలుస్తారండి. సో ఈయన చూడండి, 1958, 1962, 1970 ఈ 3 సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి 3 ప్రపంచ కప్పులు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం అని ఏకైక వ్యక్తి ఎవరట అంటే పీలే. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఫేమస్ ప్లేయర్, ఆయన మరణించడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా డిసెంబర్ 29 6వసారి గుర్తుపెట్టుకోండి 6వసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు? సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, బెంజమిన్ నేతన్యాహు. సో బెంజమిన్ నేతన్యాహు గతంలో 5 సార్లు ఇజ్రాయెల్ దేశానికి ప్రధానిగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతము 6వసారి విజయం సాధించడం జరిగింది. సో ఇజ్రాయెల్కి సంబంధించిన వరుసగా ఈయన 6వసారి విజయం సాధించడం జరిగిందండి. ఏ పార్టీ అంటే లీకుడ్ పార్టీ అండి. లీకుడ్ పార్టీ అండి. సో ఇజ్రాయెల్ ప్రధాని పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటుందండి. 4 సంవత్సరాలు ఉంటుంది. ఈయన లీకుడ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో బెంజమిన్ నేతన్యాహు. మరి ఎవరి ప్లేస్లో ఈయన ప్రధానిగా ఎన్నిక కావడం జరిగిందంటే యాహిర్ లాపిడ్ ప్లేస్లో అండి. సో యాహిర్ లాపిడ్ కంటే ముందు నాఫ్తాలీ బెన్నెట్ ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి యాంటోనీ ఆల్బనీస్ ఈయన ఎవరట అంటే ఆస్ట్రేలియా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తుండండి. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి. 2022 సంవత్సరానికి ఇండియా ఇజ్రాయెల్ మధ్యలో 30 సంవత్సరాలు ద్వైపాక్షిక సంబంధాలు పూర్తి చేసుకోవడం జరిగిందండి. 30 సంవత్సరాలు ద్వైపాక్షిక సంబంధాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ని ఎక్కడ ప్రారంభించారు? చూడండి, ఇలాంటి క్వశ్చన్ మనం ఇది థర్డ్ టైం డిస్కషన్ చేసుకోవడం అండి. చూడండి,
ఫస్ట్ దీనికి ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ ఆన్సర్ పూణే అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆన్సర్ పూణే. అయితే చూడండి, హైడ్రోజన్ అనగానే మనం ఈ మధ్య కాలంలో 3 బిట్స్ డిస్కషన్ చేయడం జరిగింది హైడ్రోజన్ సంబంధించి. ఎస్, ఫస్ట్ ఏంది, హైడ్రోజన్ రైల్ అండి. ఓకేనా, రైల్ ట్రైన్స్. ఏ దేశం అంట అంటే ప్రపంచంలో మొదటిసారిగా జర్మనీ దేశం అండి. ప్రపంచంలో మొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్స్ని నడుపుతున్న దేశము జర్మనీ అండి. ఓకేనా. నెక్స్ట్ హైడ్రోజన్తో తయారైన బోట్ అండి, ది జెట్. జెట్ గుర్తుపెట్టుకోండి, నిన్నటి క్లాస్లో దీని గురించి డిస్కషన్ చేయండి. ఎక్కడ ప్రారంభించారట అంటే అబుదాబి అని డిస్కషన్ చేయడం జరిగింది. అబుదాబి నిన్నటి క్లాస్లో ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాము, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సు ఎక్కడ ప్రారంభించారంటే పూణే. సో పూణే అనగానే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. పూణే అనగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. అదేవిధంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ గుర్తు రావాలండి, సీరమ్ ఇన్స్టిట్యూట్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుర్తు రావాలండి, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుర్తు రావాలి. సో పూణేని దక్కన్ క్వీన్ అని పిలుస్తారండి, దక్కన్ క్వీన్ అని పిలుస్తారు, దక్కన్ క్వీన్ అని కూడా పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తంజావూరు తీసుకున్నట్లయితే, ఈ తంజావూరు అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి. పూణే మహారాష్ట్ర, ఎస్ పూణే మహారాష్ట్ర. ఇది తంజావూరు అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. భారతదేశంలోనే మొదటిసారిగా ఫుడ్ మ్యూజియంని, భారతదేశంలో మొదటిసారిగా ఫుడ్ మ్యూజియం, ఓకేనా, ఫుడ్ మ్యూజియం, మ్యూజియాన్ని, ఫుడ్ మ్యూజియం ఏర్పాటు చేసిన ప్రదేశం ఏంటంటే తంజావూరు తమిళనాడు అండి. సో గురుగ్రామ్ అనగానే హర్యానా రాష్ట్రం ఉంటుందండి, హర్యానాలో ఉంటుందండి. గురుగ్రామ్ అనగానే హర్యానా రాష్ట్రంలో ఉంటుందండి. సో గురుగ్రామ్ అనగానే మనకు ఏం గుర్తు రావాలి అంటే 2015 నవంబర్ 30వ తేదీన ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలు రెండు దేశాలు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు దాదాపుగా 100 దేశాల పైగా సభ్యత్వం ఉందండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది. దీన్ని ఏర్పాటు చేసిన సంస్థలు ఏంటంటే, దేశాలు ఏంటంటే ఇండియా, ఫ్రాన్స్ అండి. సో యుఎన్ఓ కూడా ఈ సంస్థకు గుర్తింపుని ఇవ్వడం జరిగిందండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు చేసిన దేశాలు, ప్రదేశము చాలా చాలా ఇంపార్టెంట్. నాగపూర్, నాగపూర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది టైగర్ సిటీ అంటామండి, టైగర్ సిటీ. అదేవిధంగా ఆరెంజ్ సిటీ అంటామండి, ఆరెంజ్ సిటీ అంటాం. అదేవిధంగా నాగపూర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందట అంటే నాగపూర్లో ఉందండి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పుకోవడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎక్కడట అంటే మహారాష్ట్రలోని లాతూర్ సిటీలో, మహారాష్ట్రలోని లాతూర్ సిటీలో. ఇది గుర్తుపెట్టుకోండి, స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అంబేద్కర్ది. అదే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెక్రటేరియట్ పేరు అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో మొదటి వన్యప్రాణి డిఎన్ఏ టెస్టింగ్ ల్యాబొరేటరీ, వన్యప్రాణి డిఎన్ఏ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ అంటే నాగపూర్ అండి. ఇందాక నాగపూర్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. వన్యప్రాణి, చూడండి, వన్యప్రాణి సంరక్షణ చట్టము, ఓకేనా, వన్యప్రాణి సంరక్షణ చట్టము, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటామండి, సంరక్షణ చట్టం అనేది 1972 చేయడం జరిగింది, ఓకేనా. సో మొదటి వన్యప్రాణి డిఎన్ఏ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని భారతదేశంలో నాగపూర్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగిందండి, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం, భువనేశ్వర్ ఇంపార్టెంట్ అండి. భువనేశ్వర్ భారతదేశంలో చూడండి 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొదటి నగరం భువనేశ్వర్ అండి. భారతదేశంలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న నగరం భువనేశ్వర్. ఇది ఒడిశాలో ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటుందంట అంటే డెహ్రాడూన్ అండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంటుందండి. డెహ్రాడూన్ అనేది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుందండి, ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుందండి, ఓకేనా. ముస్సోరీ అంటే మీ అందరికీ తెలిసిందే, సివిల్ సర్వీసెస్ సాధించిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ముస్సోరీలో ఉంటుందండి,
ఓకేనా, ముసోరీ. ఇది ముసోరీ హిల్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వార్తల్లో కనిపించే మాంగ్బెచ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశానికి భారతదేశం అప్పగించింది, అంటే భారతదేశం నిర్మించి అప్పగించడం జరిగిందండి. మాంగ్బెచ్చు ఏ దేశానికి ఇవ్వడం జరిగిందండి, అంటే భూటాన్. చూడండి, భారతదేశంలో భారత ప్రభుత్వం ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తుందండి. దాంట్లో భాగంగా ఫస్ట్ భారత ప్రధానమంత్రుల్లో గుజరాల్, ఐకే గుజరాల్, గుజరాల్ డ్రాక్టిన్ అనే పద్ధతిని ప్రారంభించడం జరిగింది. ఐకే గుజరాల్, గుజరాల్ డ్రాక్టిన్, అదేంటి, విదేశాంగ విధానం అండి. అదే పివి నరసింహారావు వచ్చేసరికి ఆయన లుకీస్ట్ పాలసీని తీసుకురావడం జరిగిందండి. ఐకే గుజరాల్ ఏంటంటే గుజరాల్ డ్రాక్టిన్ అండి. ఓకేనా, గుజరాల్ డ్రాక్టిన్, ఇది ఐకే గుజరాల్, ఐకే గుజరాల్ ఇది గుజరాల్ డ్రాక్టిన్ అండి. అదే పివి నరసింహారావు అయితే, అదే పివి నరసింహ అయితే లుక్ ఈస్ట్ పాలసీ అండి, లుక్ ఈస్ట్ పాలసీ పివి నరసింహారావు. అదే నరేంద్ర మోడీ అయితే, ఓకేనా, నరేంద్ర మోదీ అయితే మాత్రం ఆయన యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటుండండి. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు వైపున ఉన్న దేశాలకు సహకారం అందించడం, సత్సంబంధాలు నెలకొల్పుకోవడం అండి. ఓకేనా, తూర్పు వైపున ఉన్న దేశాల మధ్య సంబంధాలు నెలకొల్పుకోవడం కోసము యాక్ట్ ఈస్ట్ పాలసీ. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందట అంటే నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీని కూడా తీసుకొని రావడం జరిగిందండి. నైబర్హుడ్ ఫస్ట్, ఓకేనా, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే, నైబర్హుడ్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళండి, ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళతో సరిగా ఉంటేనే మనకు కూడా లాభదాయకం ఉంటుందండి. ఎందుకంటే చూడండి, సపోజ్ ఇంటి పక్కోడితో బాగుంటే మనకి ఏదైనా మంచిదేనండి, ఇంటి పక్కోడితో బాగలేకపోతే సపోజ్ మన ఇంట్లో దొంగలు పడ్డా చెప్పడండి, సింపుల్, అది లాజిక్. ఓకేనా, సో దానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఐకే గుజరాల్, పివి నరసింహారావు, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎస్, మరి ఇండియా నేపాల్ అంటే మన పొరుగు దేశం అండి, ఇండియాకు ఫ్రెండ్లీ కంట్రీ అనే చెప్పొచ్చు. కానీ ఈ మధ్యలో చైనా వల్ల కొంత డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది, కానీ భారత ప్రభుత్వము ఎప్పుడైనా సరే నేపాల్తో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం కోసమే ప్రయత్నిస్తుంది. ఇండియా నేపాల్ మధ్య 1816 అంటే అప్పటికి బ్రిటిష్ ఇండియా అండి, సుగౌలీ ఒప్పందం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి, బార్డర్కి సంబంధించి సుగౌలీ అగ్రిమెంట్ ఇండియా నేపాల్ మధ్య 1816 సంవత్సరంలో, అంటే అప్పుడు ఇండియా అంటే బ్రిటిష్ ఇండియా అండి, సుగౌలీ అగ్రిమెంట్ జరిగిందండి, సరిహద్దుకు సంబంధించిన అగ్రిమెంట్ ఇది. నెక్స్ట్, ఇండియా బంగ్లాదేశ్ అంటే మనందరికీ పొరుగు దేశము, సో వాస్తవానికి బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడడానికి ప్రధాన కారణం భారతదేశమే, ఓకేనా. అదేవిధంగా భారతదేశానికి ఇండియాకి మధ్య 2021 సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందండి. ద్వైపాక్షిక సంబంధాలు 2021 నాటికి, అంటే 1971 ఇండిపెండెన్స్ వచ్చింది కదండి, 1971 నుంచి 2021 అంటే 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది 2021 సంవత్సరం నాటికి. సో భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఉండే ట్రైన్స్ కానీ, పేని రివర్ కానీ, ఓకేనా, ఇక ఈ విధంగా అంటే రివర్స్ చాలా రివర్స్ ఉన్నాయండి, మెయిన్గా 14 రివర్స్, చిన్న చిన్న రివర్స్ చాలా ఉంటాయి, వాటి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ గురించి కూడా మనం చదువుకోవచ్చు అండి. అదేవిధంగా 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్కి సంబంధించి కొన్ని ప్రదేశాలు అనేవి భారతదేశం బంగ్లాదేశ్కి అప్పగించడం జరిగిందండి. ఓకేనా, భారతదేశం బంగ్లాదేశ్కి కొన్ని ప్రదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, అది 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి, అది 2015 జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, అంటే భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్య. అదేవిధంగా బంగ దూత ఎక్స్ప్రెస్, ఓకేనా, మితాలి ఎక్స్ప్రెస్, ఇలాంటి రైళ్ల గురించి కూడా మనం చదవాలంటే ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు భారతదేశంతో మొదలుపెట్టి భారతదేశానికి ఉండే సరిహద్దు దేశాలు, మెయిన్గా భూభాగాన్ని పంచుకునే 7 దేశాలు, అదేవిధంగా ఇరుగు పొరుగు దేశాలు తీసుకున్నట్టయితే శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, ఇలా అంటే సముద్ర తీర ప్రాంతం పంచుకునే దేశాలతో కానీ ఫస్ట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని మనం కనుక కరెక్ట్గా డీటెయిల్గా చదువుతుంటే తర్వాత మిగతా దేశాలకు వెళ్ళాలండి. ఫస్ట్ ఇండియా నైబరింగ్ కంట్రీస్, తర్వాత ఏషియా కాంటినెంట్, తర్వాత యూరప్, తర్వాత ఆఫ్రికా, ఇలా వెళ్తే బెటర్గా చదువుకోవచ్చు, బెటర్ అండర్స్టాండింగ్ వస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ ఇరాన్ ఇండియా మధ్య ఏంటంటే ఇరాన్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంటుందండి, ఇది ఐరోపా దేశాలకు భారతదేశాన్ని కలిపే పోర్ట్ అండి, ఐరోపా దేశాలకు భారతదేశాన్ని కలిపే పోర్ట్ అది. ఓకేనా, చాబహార్ పోర్టు నిర్మాణానికి అదేవిధంగా దాని నిర్వహణకు, ఓకేనా, దాన్ని మెయింటెనెన్స్ చేయడం కోసము, కన్స్ట్రక్షన్ కోసము భారతదేశం
నిత్యం కూడా ప్రతిసారి కూడా ఇరాన్ దేశానికి సహకారం అందిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. అదేవిధంగా చూడండి, ఐరోపా దేశాలకు భారతదేశానికి మధ్య చాబహార్ పోర్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐరోపా దేశాలను కనెక్ట్ చేయడానికి పాకిస్తాన్ మనకు ప్రధాన అడ్డంకే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పోర్టు గ్వాదర్ పోర్ట్ అండి. గ్వాదర్ పోర్ట్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి. ఈవెన్ భారతదేశము ఆఫ్ఘనిస్తాన్లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, ఆహార సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశం నుంచి గోధుమలు ఎగుమతి చేయడానికి గ్వాదర్ పోర్టు దగ్గర పాకిస్తాన్ అనేది అడ్డుకోవడం జరిగిందండి. అంటే గ్వాదర్ పోర్ట్ ఎక్కడ ఉంటుందంట, అంటే పాకిస్తాన్లో ఉంటుంది. పాకిస్తాన్ మనకి అగనిస్ట్గా ఉంటుంది కాబట్టి, సరిగ్గా సంబంధాలు లేవు కాబట్టి మనం ఇరాన్ దేశం పైన ఆధారపడుతున్నాం. ఇరాన్ దేశం అంటే మనకు గుర్తు రావాల్సింది చాబహార్ పోర్టు, గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్, ఓకేనా, ఇరాన్, ఓకేనా, చాబహార్ పోర్ట్, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ 2022 ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ చూద్దామని డైరెక్ట్గా, కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి. అయితే ఏం లేదండి, చూడండి, సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ అంటే పట్టణాల్లో నగరాల్లో ఇన్నోవేటివ్ థింకింగ్స్ సంబంధించి, అంటే వినూత్నమైన ఆలోచనలు కానీ, ఓకేనా, ఆవిష్కరణలు కానీ కేంద్ర ప్రభుత్వం వాటికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సహకారం అందించడం కోసం ర్యాంకింగ్స్ ప్రకటించబోతుందండి. 4 కేటగిరీ సిటీస్ ఉంటాయండి. చూడండి, 1 మిలియన్ టు 4 మిలియన్ సిటీస్ కేటగిరీ, ఓకేనా, 1 మిలియన్ టు 4 మిలియన్ కేటగిరీ, ఓకేనా. అదేవిధంగా అంటే 1 మిలియన్ అంటే 1 మిలియన్ ఈక్వల్ టు 10 లాక్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, చూడండి, 1 లాక్ టు 1 మిలియన్ కేటగిరీ అండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 1 లాక్ బిలో అండి, 1 లాక్ బిలో. ఇలా కేటగిరీస్గా డివైడ్ చేసి నగరాలకు పట్టణాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసము దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2047 సంవత్సరం నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీని అందుకోవడం కోసం, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మనం మార్చుకోవడం కోసం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు, ర్యాంకింగ్స్ రూపొందించడం జరుగుతుందండి. అప్కమింగ్ ఇయర్స్ ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఎన్ఎంఎంఎస్ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఓకేనా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అండి. సో దీనికి ఏంటంటే అంటే చూడండి, మహాత్మా గాంధీ నేషనల్ మిషన్ ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దానికి సంబంధించిందండి. చూడండి, గ్రామీణ ఉపాధి హామీ పథకం అండి, మినిమం గ్యారంటీ స్కీమ్ అండి, అది మినిమం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, ఎంజీ నరేగా అంటాం దాన్ని. ఎంజీ నరేగాలో భాగంగా ఏంటంటే అంటే వర్క్ ప్లేస్ అనేది, అంటే ఎక్కడ వర్క్ జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా వర్క్కు సంబంధించిన ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఫోటోస్ కానీ, అదేవిధంగా అక్కడ పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా సేకరించడం కోసము ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగిందండి. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అంటే అక్కడ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన అటెండెన్స్ కానీ, వాళ్ళు చేసిన ప్రదేశం గురించి కానీ, వాళ్ళకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఇది నమోదు చేయబడే కార్యక్రమం అండి. సో దీంట్లో భాగంగా చూద్దాం, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఎంజీ నరేగా అంటామండి, ఓకేనా. సో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన చట్టం అనేది 2005 చేయడం జరిగిందండి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా అంటారండి, ఓకేనా, ఎంజీ నరేగా, NERAGA. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు అఫీషియల్గా ప్రారంభించారట అంటే 2006 అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ధర్మాడోమ్ భారతదేశంలోనే మొదటి సంపూర్ణ గ్రంథాలయ నియోజకవర్గంగా అవతరించింది. ధర్మాధోమ్ ఏ రాష్ట్రానికి చెందిన పట్టణము? చూడండి, ఈ ధర్మాధోమ్
అనే పట్టణం ఏదైతే ఉందో ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిందండి. సో కేరళ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, వరుసగా రెండవసారి కేరళ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి పినరయి విజయన్ అండి. సో ఈ పినరయి విజయన్, ఓకేనా, పినరయి విజయన్ కాన్స్టిట్యుయెన్సీ అండి, అంటే ఆయన నియోజకవర్గము ధర్మాడోమ్ అండి. అయితే ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా సంపూర్ణ గ్రంథాలయాలను ఈయన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా, పినరయి విజయన్ ఈ ధర్మాధోమ్ అనే పట్టణంలో ప్రతి వార్డులో కూడా లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి స్వచ్ఛంద సంస్థలు కూడా తోడ్పాటును అందించడం జరిగింది. సో కేరళకు సంబంధించి ఇది గుర్తుపెట్టుకోండి, పినరయి విజయన్ అండి. అంటే భారతదేశంలో ఈ విధంగా సంపూర్ణ గ్రంథాలయ నియోజకవర్గం ఏదైనా ఉందంటే ధర్మాధోమ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేరళ చూడండి, కేరళ ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్కే ఫండింగ్ ఎక్కువ ఉంటుందండి, ఎడ్యుకేషన్కే నిధులు ఎక్కువ కేటాయించడం జరుగుతుందండి. భారతదేశంలో అత్యధికంగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కూడా కేరళ, ఇది అందరికీ తెలిసిన విషయమే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది త్వరలో ప్రతి గ్రామ పంచాయతీతో భీమా వాహక్లను ప్రవేశపెడుతుంది? భీమా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇన్సూరెన్స్ అండి. ఓకేనా, ఇన్సూరెన్స్, భీమా అనగానే అందరికీ గుర్తు రావాల్సిన ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ సంబంధించిన పదాలు ఇక్కడ ఏమైనా ఆప్షన్స్లో ఉంటే వెతుక్కోవాలండి. ఫస్ట్ చూడండి, నాబార్డ్ అంటే NABARD అండి, నాబార్డ్. ఓకేనా, సో నాబార్డు నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండి. ఓకేనా, నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండి నాబార్డ్. సో నాబార్డ్ 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. సో 1982 ఇది రుణాలు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇన్సూరెన్స్ సంబంధించిన సంబంధాలు లేదండి నాబార్డ్ అనేది. నెక్స్ట్ సెబి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీని 1988లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి చూడండి, SBI లైఫ్ ఇన్సూరెన్స్ అంటాము IRDA, అయితే ఇక్కడ ఆన్సర్ మాత్రం ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు IRDAI. ఓకేనా, IRDAI అనేది 1999లో ఏర్పాటు చేయడం జరిగింది, 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ముంబైలో ఉంటుందండి. హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంటుందండి. హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్లో ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ IRDAI. ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్లో ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఆన్సర్ IRDAI అండి. సో SBIని ఎప్పుడు ఏర్పాటు చేసినమాట అంటే 1955 అండి. ఇది ముంబైలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ దేశంలో నూతన కాన్సులేట్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఎక్కడ అంటే మాల్దీవ్స్ అండి. సో నూతన కాన్సులేట్ అంటే కార్యాలయం అండి. సో భారతదేశానికి సంబంధించి నూతన కార్యాలయం అనేది ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే మాల్దీవ్స్ అండి. సో మాల్దీవ్స్ అనేది పూర్తిగా ద్వీప దేశం అండి. అనేక ద్వీపాలు ఉంటుందండి, కోరల్ ద్వీపాలు అంటారండి. పూర్తిగా పర్యాటకం పైన ఆధారపడి ఉన్న దేశం అండి మాల్దీవ్స్కి. భారతదేశం నైబర్ ఫస్ట్ పాలసీలో భాగంగా కోవిడ్ సమయంలో భారతదేశము అనేక మెడిసిన్స్ కానీ అదేవిధంగా వ్యాక్సిన్స్ కానీ పంపిణీ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. మాల్దీవ్స్ రాజధాని మాలే. సో ఫ్రాన్స్ అంటే ఇండియా, ఫ్రాన్స్ మధ్యలో మీకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ప్యారిస్ అండి, ప్యారిస్ రాజధాని. నెక్స్ట్ సింగపూర్ అనగానే సింగపూర్ సిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రిటన్ అనేది క్యాపిటల్ లండన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి థార్, ఇది చాలా ఇంపార్టెంట్, రీసెంట్ న్యూస్లో ఉంది. నీలగిరి థార్ని సంరక్షించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం
దేశంలో మొదటి ప్రాజెక్ట్ని ప్రారంభించింది. నీలగిరి అనగానే మనకు గుర్తొచ్చే అంటే నీలగిరి హిల్స్ అనేది గుర్తు రావాలి. దక్షిణ భారతదేశంలో మెయిన్గా తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ గెస్ చేయొచ్చండి, తమిళనాడు రాష్ట్రంలో. మరి నీలగిరి థార్ అనేది ఏంటంటే ఇది మొత్తం కూడా పర్వతాలపైన గుట్టలపైన ఉంటుందండి. ఇది ఒక మేక జాతికి సంబంధించిన నీలగిరి థార్ మీరు గూగుల్లో చూస్తే కనిపిస్తుందండి. ఇది కొండ ప్రాంతాల్లో నివసిస్తుంటుందండి. సో అది అంతరించిపోయే దశలో ఉందండి. కాబట్టి దాన్ని సంరక్షించడం కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగిందండి. సో తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి హిల్స్ గుర్తుపెట్టుకోండి, నీలగిరి థార్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో బీహార్ అండ్ ఏంటంటే డాల్ఫిన్ సంరక్షణ కేంద్రం ఉందండి. డాల్ఫిన్స్ సంరక్షణ కేంద్రం బీహార్ రాష్ట్రంలో ఉందండి. సంరక్షణ కేంద్రం బీహార్ రాష్ట్రంలో ఉందండి. సో నెక్స్ట్ ఒడిశా అనగానే మనకు గుర్తొచ్చేది గహీర్మాతా బీచ్ అండి, చాందీపూర్ ఐలాండ్స్ అండి, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అండి. చాందీపూర్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ మిసైల్ టెస్ట్ రేంజ్ అండి, అంటే క్షిపణులను పరీక్షించే ఒక ప్రాంతం అండి. ఒడిశా అనగానే మనకు ఇంకా గుర్తు రావాల్సింది టెంపుల్స్ ఇవన్నీ కామన్గా అందరికి గుర్తుండేదండి. అబ్దుల్ కలాం ఐలాండ్ అండి, దాన్నే వీలర్ ఐలాండ్ అంటారు. వీలర్ ఐలాండ్ పేరే అబ్దుల్ కలాం ఐలాండ్గా మార్చడం జరిగింది. అదేవిధంగా ఒడిశాలో గహీర్మాతా బీచ్లో ఇక్కడ తాబేలను కూడా సంరక్షించడం జరుగుతుందండి, సంరక్షణ కేంద్రాలు కూడా నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా గహీర్మాతా బీచ్లో ఆలో రిడ్లే తాబేలు ఇవన్నీ కూడా సంతానం కోసం ప్రతి సంవత్సరం భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రాంత అభివృద్ధి, కేంద్ర పాలిత ప్రాంతాలు అండి, అభివృద్ధి పనులపై సదస్సు ఎవరు అధ్యక్షత వహించారు? ఎవరట అంటే అమిత్ షా అండి. ఓకేనా? అమిత్ షా అంటే ఢిల్లీలో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, దానిపైన సమావేశాలు నిర్వహించడం జరిగిందండి. దానికి అధ్యక్షత వహించింది అమిత్ షా అండి. ఓకేనా? చూడండి, కేంద్ర హోంమంత్రి కాబట్టి హోంమంత్రి. అదేవిధంగా మెయిన్గా చూడండి, 2021లో భారత ప్రభుత్వం ఒక కొత్త మంత్రిత్వ శాఖని ప్రారంభించడం జరిగింది. అదే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండి, అంటే సహకార మంత్రిత్వ శాఖ అండి. సహకార మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. సహకార మంత్రిత్వ శాఖకు మొదటి కేంద్ర మంత్రిగా ఎవరున్నారట అంటే అమిత్ షా అండి. భారత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార మంత్రిత్వ శాఖకు ఎవరు మంత్రిగా అపాయింట్ కావడం జరిగిందంటే అమిత్ షా, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఏంటంటే భారతదేశంలో మొత్తము 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు 2047 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యేలోగా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా, అదేవిధంగా కృత్రిమ మేధాలో అభివృద్ధి చెందాలని, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ చర్చల్లో పాల్గొనడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి అండి, డిఫెన్స్ మినిస్టర్. నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ మనకు తెలిసిందే. నెక్స్ట్, నిర్మలా సీతారామన్ ఎవరట అంటే ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మహిళల్లో పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మహిళ నిర్మలా సీతారామన్ అండి. భారతదేశంలో పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మహిళ నిర్మలా సీతారామన్. గతంలో ఇందిరాగాంధీ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది, కానీ ప్రధానమంత్రిగా ఉంటూ తాత్కాలికంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఏమైనా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దామండి. చూడండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్, మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, ఉమెన్ అండి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఉమెన్ మ్యాన్, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్స్ ఇక్కడ విక్రమ్ సారాభాయ్, హోమీ జయంగిర్ బాబా, కే శివన్, రీతు కదిరల్, టెస్సీ థామస్, అబ్దుల్ కలాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.